అనంతపురంలోని క్యాంపు కార్యాలయంలో చంద్రబాబు నాయుడు అరెస్టుపై ఎమ్మెల్యే జనలగడ్డ పద్మావతి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, రాష్ట్రంలో సిల్క్ డెవలప్మెంట్ పేరుతో 371 కోట్లు అడ్డంగా దోచుకుని పూర్తి ఆధారాలతో దొరికిపోయారని విమర్శించారు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడు ప్రజాధనాన్ని సద్వినియోగపరిచే విధంగా ఉండాలి, కానీ చంద్రబాబు నాయుడులా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయకూడదని అన్నారు. ఈ సమావేశంలో జెడ్పీటీసీ నీలం భాస్కర్, ఎంపీపీ సునీత, సర్పంచ్ పార్వతి పాల్గొన్నారు. యూజువల్లీ అంటే ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడు ప్రజాధనాన్ని సద్వినియోగపరిచే విధంగా వ్యవహరించాలి ఎవరైనా కానీ. కానీ ఈరోజు ప్రజాధనాన్ని సొంతంగా వాడుకున్నారు అని కొన్ని ప్రూఫ్స్ తోటి, అంటే చాలా ఏళ్ళ క్రితం స్టార్ట్ అయిన ఒక ఇన్వెస్టిగేషన్, సో దానిలో భాగంగా నిన్న అరెస్ట్ చేయడం జరిగింది చంద్రబాబు నాయుడు గారిని. మరి ఆయన 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత 2019 మధ్య జరిగిన లావాదేవీలు ఏవో స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి చాలా రోజుల నుంచి మనం వింటూనే ఉన్నాం. దాదాపు 2018 నుంచే దీని మీద డిస్కషన్స్ స్టార్ట్ అయినాయి. అయితే ఏం జరిగింది ఈ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో, ఏం జరిగింది అసలు, ఈ ఫ్రాడ్ ఏంటి అనేది ఏమంటే, ఫస్ట్ May 14, 2018లో పూణేలో ఒక ఇన్ జనరల్ కొన్ని కంపెనీస్ని వాళ్ళు రేట్ చేసినప్పుడు ఆ కంపెనీస్లో ఫేక్ ఇన్వాయిసెస్ చూశారు. సో ఫేక్ ఇన్వాయిసెస్ చూసినప్పుడు ఆ ఇన్వాయిసెస్ అవేంటి, ఆ ఫేక్ బిల్స్ కానీ అవన్నీ చూసినప్పుడు ఇవి దేనికి రిలవెంట్ అని వాళ్ళు చెక్ చేసినప్పుడు, అప్పుడు ఏపీఎస్ఎస్డికి, అంటే మన స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్కి సంబంధించినవి, వీళ్ళకి వాళ్ళతోటి ఎంఓయూ ఉంది అనేది ఒకటి వాళ్ళకి అర్థమైంది. సో ఇమీడియట్గా వాళ్ళు మన ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో మన స్టేట్ ఏసీబీకి రాశారు. సో ఇక్కడ ఏదో కొంచెం ఫ్రాడ్ జరిగినట్టుంది, దీన్ని మీరు ఇన్వెస్టిగేట్ చేయండి అని చెప్పి 2018లో ఇన్వెస్టిగేట్ చేయమని చెప్పి 2018లో జరిగింది, రాయడం జరిగింది లెటర్. మరి అలాంటప్పుడు 2018లో అంటే ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అవ్వాల్సింది, ఎందుకు స్టార్ట్ అవ్వలేదు, ఎందుకు ఆగిపోయింది? ఇక్కడ ఒక కాన్స్పిరసీ ఏంటంటే, నిజంగానే చంద్రబాబు నాయుడు గారు ఎటువంటి తప్పు చేయనప్పుడు 2018లోనే ఇన్వెస్టిగేషన్ చేయడానికి ఆయన, అంటే ఆయన టెన్యూర్, ఇంకా ఆయన టెన్యూర్ ఉంది అప్పుడు జరుగుతుంది, ఆయనే ముఖ్యమంత్రిగా ఉన్నారు. సో నిజంగానే నేనేం తప్పు చేయలేదు, మీరు ఇన్వెస్టిగేట్ చేసుకోండి అని ఫ్రీ హ్యాండ్ ఇవ్వడం మానేసి 2018లో జరగాల్సిన స్టార్ట్ అవ్వాల్సిన ఇన్వెస్టిగేషన్ అక్కడితో ఆపేశారు. అంటే ఏసీబీ వాళ్ళు, అంటే ఆయన గవర్నమెంట్లో ఎటువంటి ఇన్వెస్టిగేషన్ జరగకుండా, ఎందుకంటే అలిగేషన్ ఆయన మీదే వచ్చింది కాబట్టి ఎటువంటి ఇన్వెస్టిగేషన్ జరగకుండా ఆపడం అనేది జరిగింది. ఎందుకంటే ఆ రోజు నుంచి మనకి ఒక పేపర్ ముందుకెళ్ళింది కానీ ఆ స్కిల్ డెవలప్మెంట్ ఫండ్ ఎటు పోయిందని కానీ మనకి ఇంతవరకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ రాలేదు. తర్వాత 2021లో ఏపీఎస్ఎస్డిసి చైర్మన్గా అజయ్ రెడ్డి గారు ఉన్నారు. మరి 2021లో ఆయన ఇవన్నీ కూడా స్టడీ చేసి ఇక్కడ ఏదో ఫ్రాడ్ జరిగింది అని అనిపించి ఆయన ఒక కంప్లైంట్ని రేజ్ చేశారు. ఆ కంప్లైంట్ ఆధారంగా ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు, FIR 29/2021. ఈ ఎఫ్ఐఆర్ని ఆధారంగా ఇన్వెస్టిగేషన్ అనేది మొదలుపెట్టారు. మరి ఇన్వెస్టిగేషన్లో ఏం తెలిసిందంటే, టీడీపీ ఫాలోయర్ ఒక ఆయన ఇల్లెందు రమేష్ అనే అతను 2014 సెప్టెంబర్ 10
ఆయన డిజైన్ టెక్ అండ్ సిమెన్స్ కంపెనీస్ అని టూ కంపెనీస్ తోటి ఒక ప్రపోజల్ తీసుకుని వచ్చారనమాట. ఏమని ప్రపోజల్ అంటే, ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్, ఆయన సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ స్కిల్ డెవలప్మెంట్కి మన వీళ్ళే అంటే స్కిల్ డెవలప్మెంట్ కావాల్సినవన్నీ మేము ప్రొవైడ్ చేస్తాము, ఈ కంపెనీస్ అన్నీ ముందుకు వచ్చేస్తాయని చెప్పి ఆయన చంద్రబాబు నాయుడు గారి ముందు పెట్టడం జరిగింది. ఆయనకి అక్కడే అంటే ఫ్యాక్ట్స్ ఫిగర్స్ ఏముంటుంది, ఎలా మనం చేసుకోవచ్చు అని ఆ రోజే వాళ్ళు మొత్తం ప్లాన్డ్గా డిస్కషన్ చేసినట్టు ఒక జస్ట్ అంటే మనకి తెలిసిన ఒక ఇన్ఫర్మేషన్. సో ఆ రోజు డిస్కస్ చేసిన తర్వాత యూజువల్లీ ఏదన్నా కానీ ఒక కొన్ని వందలు కూడా అట్లీస్ట్ ఒక చిన్న డెసిషన్ తీసుకోవాలన్నా కంపల్సరీ క్యాబినెట్ అప్రూవల్ ఉండాలి, అందరికీ తెలియాలనేది ఉంటుంది. సో ఆ మినిస్టర్స్ అందరి ఎవరికి కూడా ఏమీ తెలియకుండా బైపాస్ చేసేసి క్యాబినెట్ అప్రూవల్ కూడా లేకుండా ఈ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ స్కిల్ డెవలప్మెంట్కి మనం ఏం చేయాలి అనేది అంటే ఏపీఎస్ఎస్డీని ఫామ్ చేసి అండ్ స్కిల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ ఈ ప్రాజెక్ట్ని అప్రూవ్ చేయాలని చెప్పి అంటే ఆ రోజు ఈ ఇన్ఫర్మేషన్ అంతా కేవలం ఒకే ఒక వ్యక్తికి ఎవరు అచ్చెం నాయుడు గారికి మాత్రమే ఇన్ఫర్మేషన్ పాస్ చేసి ఇది అప్రూవ్ చేయాలి, ఇది చాలా గొప్ప ప్రాజెక్టు, ఇది చాలా అంటే మన స్టేట్ ట్రాన్స్ఫార్మ్ అవుతుంది అన్నట్టు అందరికీ ఒక కలర్ఫుల్ అంటే విజువల్స్ ఇన్ జనరల్ చంద్రబాబు నాయుడు గారికి ఉన్న ఏకైక స్కిల్ ఏంటంటే ఏమీ లేకపోయినా అది ఇది జరిగిపోద్ది అది జరిగిపోయింది అన్నట్టు చూపించడం, ఇలా అంతా చేసి దాన్ని కొంచెం ఎగ్జాగరేట్ చేశారు. ఎగ్జాగరేట్ చేసి దాని తర్వాత ఎటువంటి సర్వే కానీ ఎటువంటి స్టడీ కానీ చేయకుండా ఈ ప్రాజెక్ట్ కోసం 3,300 కోట్ల వరకు ఫిక్స్ చేసుకున్నారు. సో దీనిలో ఒక 90% గ్రాంట్ నీడ్ వస్తుంది, 10% స్టేట్ గవర్నమెంట్ పెడుతుంది. ఈ 10% ఏదైతే ఉందో ఇది ఈ హైట్ తర్వాత ఈ క్యాబినెట్లో అంటే జీవో నెంబర్ ఫోర్ అంటే క్యాబినెట్ అప్రూవల్ పెట్టి జీవో నెంబర్ 4 అంటే జూన్ 30, 2015 ఇది అప్రూవల్కి పెట్టారు. అండ్ ఈ ట్రైపార్టీ అగ్రిమెంట్ ఏదైతే ఉందో అది సేమ్ డే జూన్ 30, 2015 ఈ ట్రైపార్టీ అగ్రిమెంట్ని తీసుకొచ్చారు. అండ్ 371 క్రోర్స్ ఇన్ అడ్వాన్స్ అంటే యూజువల్లీ గవర్నమెంట్ వర్క్స్ ఎలా ఉంటాయంటే ఒక దేనికైనా కానీ ఫస్ట్ టెండర్ కాల్ ఫార్ చేస్తారు, ఏ చిన్న వర్క్ అయినా సో మెనీ పార్టీస్ని చూసి ది బెస్ట్ వన్ని చూస్ చేసుకుంటారు. ఇలాంటివన్నీ అలాంటివి ఏమీ లేకుండా ఇన్డైరెక్ట్ ఏం చేశారు 371 క్రోర్స్. ఇది కూడా ఏంటి అడ్వాన్స్, యూజువల్లీ ఏంటంటే వర్క్ జరిగిన తర్వాత ఇస్తారు, ఆర్ ఎల్స్ ఇది ఈ ఫండ్ని మనం ఎక్కడైనా ఫిక్స్డ్ చేసి మీరు వర్క్ అయిన తర్వాత మీరు తీసుకుంది, అదర్వైజ్ మీరు వెనక్కి తీసుకోవచ్చు అనే అగ్రిమెంట్ యూజువల్లీ ఉంటుంది. అలాంటిది ఏం లేకుండా డైరెక్ట్లీ అడ్వాన్స్ ఇచ్చేశారు. ఒకవేళ అంటే అది కూడా ఏంటి, ఏ బ్యాంక్ గ్యారంటీ లేదు, ఏ ష్యూరిటీ లేదు, అంటే యూజువల్లీ బ్యాంక్లో డిపాజిట్ చేసుకొని మీరు వర్క్ చేస్తే దీన్ని ఇస్తాము అనేది కాకుండా ఆ ట్రైపార్టీ అగ్రిమెంట్లో అసలు అడ్వాన్స్ ఇవ్వాలని అలా ఇష్టం వచ్చినట్టు రూల్స్లన్నీ బైపాస్ చేసి చేయడం అనేది జరిగింది. సో ఆ టైంలో అంటే ఇలా బ్యాంక్ సెక్యూరిటీ అంటే బ్యాంక్ గ్యారంటీ కానీ ష్యూరిటీ కానీ ఏదీ లేకుండా ఇలా బైపాస్ చేసి చేయడం ఏంటని చెప్పి అప్పటి ప్రిన్సిపల్ సెక్రటరీ గారు సునీత గారు అయితే దీనికి అబ్జెక్షన్ రైజ్ చేశారు. అయితే దాన్నంతా బైపాస్ చేసి చంద్రబాబు నాయుడు గారు డిజైన్ టెక్ ఈ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో దానికి వాటికి 371.25 క్రోర్స్ డైరెక్ట్గా ఇవ్వడం అనేది జరిగింది, అది కూడా అడ్వాన్స్గా. సో ఈ కంపెనీస్ ఏం చేసినాయి తర్వాత షెల్ కంపెనీస్కి అదర్ షెల్ కోస్కి వాళ్ళు డైరెక్ట్గా ట్రాన్స్ఫర్స్ చేయడం అంటే ఆ సీక్వెన్స్ ఏదైతే ఉందో దాన్ని క్లియర్గా ఈ పేపర్లో ఉంది. సో ఏ షెల్ కంపెనీస్కి ఎలా ట్రాన్స్ఫర్ అయ్యింది ఏంటి అనేది. సో ఈ మనీ అంతా ఇచ్చిన తర్వాత దాని తర్వాత కూడా ఎటువంటి మానిటరింగ్ జరగలేదు, దానికి సంబంధించిన నోట్ ఫైల్స్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించిన నోట్ ఫైల్స్ ఏవి కూడా ఈ
ప్రాజెక్ట్కి సంబంధించిన నోట్ ఫైల్స్ ఏవి కూడా ఎక్కడ కానీ కనిపించవన్నమాట. ఎక్కడ కానీ ఆ నోట్ ఫైల్స్ కానీ ప్రాజెక్ట్ సంబంధించిన అప్రూవల్స్ కానీ ఎక్కడ అంటే, ఇప్పుడు ఒకటి ఏదైనా టేకప్ చేశారు లేదంటే ఒకటి ఏమన్నా ప్రాజెక్ట్ మీద ఉంటే ఆ ప్రాజెక్ట్ ఇన్సెప్షన్ నుంచి అంటే మొదటి నుంచి లాస్ట్ వరకు ఏం జరిగింది అనేది మొత్తం అన్ని అప్రూవల్స్ కానీ ట్రాన్సాక్షన్స్ కానీ ఈ ప్రాజెక్ట్ ఇలా వీ హ్యావ్ టేకెన్ ఫార్వర్డ్ లైక్ దిస్ అని ప్రతి ఒక్కటి ఇన్ డీటెయిల్ ఉండాలి. కానీ దానికి సంబంధించిన ఒక్క నోట్ ఫైల్ కూడా అసలు ఎందుకు ఏం చేశారు అనేది కూడా ఎక్కడ మనకి కనిపించదు. దాని తర్వాత ఈ షెల్ కంపెనీస్ అండ్ వేరియస్ పీపుల్ ఎవరైతే ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్లో ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళంతా 36 మెంబర్స్ ఇప్పటికీ మనకి తేలారు. ఈ 36 మెంబర్స్లో కొంతమందిని అరెస్ట్ చేశారు అండ్ 37th మెంబర్గా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. కానీ ఎఫ్ఐఆర్ కాపీ మనం చూస్తే సో చీఫ్ ఆర్కిటెక్ట్ ఫర్ దిస్ ఎంటైర్ అంటే ఈ మిస్లీడింగ్ ఆఫ్ ఫండ్స్ కానీ ఈ ప్రాజెక్ట్ గురించి ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు గారు అని ఎఫ్ఐఆర్ కాపీలో క్లియర్గా ఉంది. సో ఈరోజు మనం ఈ టోటల్ ఎపిసోడ్ మొత్తం చూస్తే 2023 వరకు ఆయన తప్పించుకుంటూ తిరిగారు. ఈ 2023 అంటే నిన్నటి వరకు కూడా తప్పించుకుంటూ తిరిగారు. కానీ ఈ ఇన్వెస్టిగేషన్ జరగాల్సింది 2018లో అండ్ ప్రాజెక్ట్ టేకప్ చేసింది 10 సెప్టెంబర్ 2014 అంటే 2014లో అధికారంలోకి వచ్చిన వెంటనే ఆయన ఉద్దేశం ఏంటంటే మనం ఏ రకంగా డబ్బులు కొల్లగొట్టాలి, ఎలా సంపాదించుకోవాలి, ఎలా మన అకౌంట్లోకి ఏ విధంగా ట్రాన్స్ఫర్ చేసుకోవాలనేది అంటే వచ్చిన రోజు నుంచి ఆయన పథకం వేశారనేది మనకి క్లియర్గా అర్థమవుతోంది. మరి ఇటువంటి ఒక అంటే అంటే ఎన్నో ఇయర్స్ నుంచి మాకు ఇంత చాలా ఎక్స్పీరియన్స్ ఉంది అది ఇది అని చెప్తారు. ఒక చిన్న అనుమానం అంటే ఇలాంటి ఫ్రాడ్ చేయడంలో ఉన్న ఎక్స్పీరియన్సా ఏంటి అంటే అలాంటి కొన్ని అనుమానాలు వస్తూ ఉన్నాయి. సో ఇదొకటి ఏదో ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఇది ఒకటి బయటపడింది, బట్ మనకు తెలియదు ఇంకా ఎన్ని ఉన్నాయో మరి. ఎందుకంటే మనం చంద్రబాబు నాయుడు గారు